ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ. 2024 సార్వత్రిక ఎన్నికలైతే ముగిశాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ముగియటమే కాదు, కౌంటింగ్ జూన్ 4వ తేదీన నిర్ణయించడం జరిగింది. కౌంటింగ్ రోజున ఏ ప్రభుత్వం వస్తుంది ఏంటి అనేది అయితే ఉత్కంఠ అయితే నెలకొని ఉంది ఇప్పటికే. అయితే మనం శ్రీకాకుళం జిల్లాలోని 3 ప్రదేశాల్లో ఇప్పటికే ప్రజల మధ్యకి వెళ్ళి ఆ పబ్లిక్ టాక్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం బుడుమూరు సంతలో ఉన్నాం. ఈ సంత పశువులకి పెట్టిందే పేరు. ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచే కాదు, పక్క రాష్ట్రం నుంచి కూడాను ప్రజలందరూ వచ్చి ఇక్కడ సంతలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఈ సంతకి మనం రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లోని ఏ గవర్నమెంట్ రానుంది, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, ఈ ఎన్నికల ప్రక్రియ అసలు ఏ విధంగా ముగిసింది అనే అంశం పైన మాట్లాడేందుకు కొందరు స్థానికులను అయితే తీసుకున్నాం. అయ్యా మీ పేరు? నా పేరు కుమసూనారని. ఎక్కడ, ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏ పని మీద వచ్చారు? ఇక్కడ లావేరు మండలం చిన్నమరపాక పంచాయతీ శ్రీకాకుళం జిల్లా. మొన్న ఎన్నికల్లో ఓటేశారా? ఒకసారి చూపించండి ఓటు. ఎలా జరిపించారు ఈసారి గవర్నమెంట్ ఎన్నికలు, ఏ విధంగా జరిపించారు? ఓటమి అయితే బాగా పుంజుకొని బాగానే వస్తుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మునుపటి ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు ఎలా జరిగాయి? గొడవలు కొట్లాట ఏమైనా జరిగాయి? మామూలుగా బాగానే ఉంది, భద్రతగా బాగానే జరిగింది, శుభ్రంగా జరిగింది. గవర్నమెంట్ చేసిన పని పర్లేదా ఈసారి? ఎప్పుడు అంటే ఈ ఎన్నికల ప్రక్రియ మాత్రమే బాగానే చేశాను, బాగానే చేసింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఒకవైపు అయితే వైఎస్ఆర్సీపీ సింగిల్ గా వచ్చింది. ఈ 2 పార్టీల మధ్యన ఒక టగ్ ఆఫ్ వార్ అయితే జరిగింది. ఈ పోరులోని ఎవరు నెగ్గనున్నారు, ఒకవేళ నెగ్గితే ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయనున్నారు? ఇక్కడ బీజేపీ ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ హెచ్ఆర్ల నియోజకవర్గం బీజేపీ గెలుచుకుంటది, కూటమే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కూటమి గవర్నమెంట్ వస్తే రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి వస్తుంది అనుకుంటారు? చాలా బాగా చేస్తాడు కదా, తెలివైనడు, బాగా అభివృద్ధి చేస్తాడు. తెలివిగా జనాలు ఏడ్ చేశారంటే చంద్రబాబు నాయుడుకి పట్టం కడదామని చెప్పేసి ఈసారి నిర్ణయం తీసుకున్నారన్నమాట. రాష్ట్రమంతా బాగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి అవకాశం చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు, వెను వెంటనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఒకసారి చూద్దామని చెప్పేసి అవకాశం ఇచ్చారు. ఆ ఒకసారి చూసారంటే ఈ కరెంటు బిల్లులని ఇవన్నీ చాలా ఎక్కువగా జనాలకి ఇచ్చేసి ఈ భూములు కూడా వచ్చే దీనికి ఇంకా వేరే రాష్ట్రాలకు తాకట్టు పెట్టేసి వెళ్ళిపోవడానికి ఆయన చూశాడు. అది జనాలు తెలుసుకుని ఏడు చేశారంటే ఈసారి కూటమిగా ఇద్దామని నిర్ణయం. 2 ఏళ్ళు కరోనాలోని పోయింది, మిగిలింది 3 ఏళ్ళు అని. ఈ కష్టకాలంలో కరోనాలో ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అలాగే సంక్షేమాలు ఏవైతే ఇచ్చారో ఈ సంక్షేమాలు పేదలందరికి కూడా చేరాయి. ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే పడతాయి, గెలుపు మాదే అని ఒక ధీమాతో వైఎస్ఆర్సీపీ ఉంది. లేదు అలాగే అనుకుంటున్నారు, కానీ ఎక్కడైతే కూటమే నిర్ణయించుకోండి. అయ్యా ఏం పేరు అయ్యా? నీ పేరు రాంబాబు. చూస్తే కనుక మీ పేరు ఏం పేరండి? చిన్నారావు. చిన్నారావు? గర్లి చిన్నారావు. ఎక్కడ, ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ రోజు ఏ పని మీద వచ్చారు? ఎంత ఆవు ఖరీదు? 38. ఏంటి ఈ ఆవు బ్రీడ్ ఏంటి అసలు, ఎన్నేళ్ళు, ఎన్ని మాసాలు ఇది, ఎన్నేళ్ళు అసలు? ఏంటి సంగతి? 10 రోజులు ఉంటది, 10 రోజుల్లో నేను వేస్తాను. ఇంజక్షన్ ఏమి చేయించారా దీనికి? ఇంజక్షన్ వల్ల. అయితే ప్రెసెంట్ ఇప్పుడు చూసుకుంటే కనుక హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీలో పరిస్థితి ఏంటి అసలు, మీ కాన్స్టిట్యున్సీలో? దాని గురించి మనకి తెలియదు. స్టేట్ లో ఏ విధంగా ఉండబోతుంది మన రాజకీయం? తెలియదు, రాజకీయం గురించి మనకి తెలియదు. సంతలో వ్యాపారంకి వచ్చారు? వ్యాపారం వరకే. ఓకే, చూసుకున్నట్లయితే కనుక కొందరికి అవగాహన ఉన్నప్పటికి కూడాను మాట్లాడేందుకు కొంత భయం లేదా ఇంకో రకమైనటువంటి ఫీలింగ్తో అయితే ఉండడం జరిగింది. అయితే చూద్దాం అసలు సిచ్యువేషన్ ఏంటి, అసలు ఈ సంతలో ఏ విధమైనటువంటి వారు ఉన్నారు ఏంటి. అయ్యా ఏ ఊరు నుంచి వచ్చావు? ఏ ఊరు? మాదే సంతకట్. సంతకేవిడ మండలం. ఎలా ఎలా జరిగింది ఈసారి ఎన్నికలు, ఎలా జరిగాయి? కమ్మగా జరిగినాయి. ఎలా జరగడం అయితే సంతకేవిటి అటు అన్నప్పటికీ గోకర్ణపల్లి ఇవన్నీ గొడవలు ఇవన్నీ ఉంటుంటాయి. మాకేం లేవు, మీకేట్ లేవు, సజావుగా సాగింది. గవర్నమెంట్ వజయించింది ఈసారి. ఓటేశారా? చూపించు సార్, మా కెమెరాకి చూపించు. ఎవరికి? అతను చూపించు. ఏంటనే ఓటు చూపించు. ఏంటండి అది, ఎలా ఉంది అయితే స్టేట్ లో, ఎలా ఉంది పరిస్థితి? సమానంగా ఉంది. ఎవరు వస్తారు అనుకుంటా? ఎవరు వస్తారో తెలదు. ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నావు? ఎంతమంది? 10 మంది జగన్ వస్తారు అంత, 10 మంది చంద్రబాబు. చంద్రబాబు వస్తారన్న వాళ్ళు ఎక్కువ, జగన్ వస్తారన్న వాళ్ళు ఎక్కువ? జగన్ అన్న వాళ్ళు ఎక్కువ,
అది చూస్తే కనుక పెద్ద ఆయన ముందుకు వచ్చారు. అసలు ఇక్కడ హెచ్ఎల్ నియోజకవర్గంలోనే కాదు స్టేట్ లో కూడా పరిస్థితి ఏదో వివరిస్తారు ఇప్పుడు. అసలు హెచ్ఎల్ నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామ పంచాయతీ బుడుమూరు. నా పేరు వజ్ర అచ్చెన్నాయుడు. ఇక్కడికి సంబంధించి సజీవుగా ఎలక్షన్ ఎన్నికలు జరిగాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు టోటల్ గా సీఎం అయ్యి అవ్వడం ఖాయం. ఇచ్చేళ్ళ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుర్రెల కిరణ్ కుమార్ రెడ్డి 10-11 వేల మెజార్టీతో గెలడం ఖాయము. ఇంతకు మించి నేను ఎక్కువ మర్యాద చెప్పను. స్టేట్ లోని జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేస్తారు, ఫార్మ్ చేస్తాడు. పనులన్నీ బాగున్నాయి. పేద రోగ మధ్యతరగతి మొత్తం అందరూ కూడా ఒక రూపాయి అతని నుంచి తిన్నారు. అతనే సీఎం అవుతాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ వచ్చింది, సంక్షేమాలు మాత్రం ఇచ్చింది, అది కూడా అరకొరగా ఇచ్చింది. కరెంటు బిల్లులు పెంచేసింది. అంటే ఎప్పుడు ఉండవే ఇప్పుడు కరెంటు బిల్లులకు వచ్చారు. మీరు కరెంటు బిల్లులు మీరు వచ్చారు. ఇంతకు ముందు కరెంటు బిల్లులకి ఇంటికి చిన్న కరెంటు బిల్లు కూడా చెప్తాను. ఇంతకు ముందు ఒక ఫ్యానే తిరిగేది, ఇప్పుడు కుక్కరు, వాషింగ్ మెషిన్, ఫ్యాన్లు 5, టీవీలు, ఏసీలు, ఈ అన్నిటి మీద కూడా మరి కరెంటు పెరుగుతుంది కదా. దాని మీద పెరగచ్చు, దాని గురించి గోదాలు లేవు. సంక్షేమ పథకాలు అయితే బాగా చేశారు. ప్రాధారోధ బతికారు, మధ్యతరగతులు బాగా బతికారు. అందుకు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి కొట్టాలంటే ఈ కూటమి వశమే కాదు. ఇది ఫైనల్ ఒక్క అవకాశం కదా ఇచ్చాము. ఈ రెండో అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడు అవకాశం కూడా అతనే సీఎం జగనే అవుతారు. ఓకే ఇంతకు మించి బాయ్. చూస్తే కనుక ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో మీ మీ భూమిలు ఇదనేది దాని అసలు టైటింగ్ అంటే అది మోడీ గారు పెట్టినారంటే అది ప్రతి రాష్ట్రంలో అమలు చేయమన్నారు. మోడీ గారు పెట్టారు, రాష్ట్ర స్టేట్ లో ఎవరైతే పెట్టలేదు కదా. మోడీ గారు అమలు చేసింది, ఇక్కడ జగన్ అమలు చేశాడు. అది ఏంటంటే ప్రతిపక్ష నాయకులు ఏంటంటే దాన్ని విమర్శించి ఓట్లకి దండుకోవడానికి విమర్శించి దాన్ని ఒక పాయింట్ కింద తీశారు. కానీ ల్యాండ్ టైటింగ్ అయితే మంచి అవగాహన, మంచి బ్రిటిష్ వాడు పరిపాలన చేశాడు. ఇప్పుడు జగన్ వచ్చి చేశాడు, అది మనం సంతోషించాలి. ఎవడు భూమి ఎవడ ఆడది ఫోటో ఎంత గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు లేదు 300 రూపాయలు పెన్షన్ ఇస్తాడు, నీ ఫోటో పెట్టుకుంటాడు, నీ భూమి నీ ఎక్కువ నీ అంత సర్వంతోడు రాష్ట్ర సీఎం ఫోటో పెట్టుకుంది, నీకు ఏ అభ్యర్థం. కానీ అదైతే కరెక్ట్ కాదు. ల్యాండ్ టైటింగ్ అవన్నీ సొల్లు కవర్లు. జగనే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. 120 నుండి 130 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాడని మా నమ్మకం. మా జిల్లా 8 స్థానాలకు 5 స్థానాలు గెలుస్తామని మా నమ్మకం. మా జిల్లా శ్రీకాకుళం జిల్లా మీ పార్టీ 175 అంటే మీరు 130కి ఫిక్స్ అయిపోయారు. ఒక పార్టీ అధ్యక్షుడు నాయకుడు ఎన్నో చెప్తాడండి. మా సర్వేలు, మా లోకలు, మా ఇండికేషన్ మాకు ఉంటది కదా. దాన్ని బట్టి అయితే మేము 136, 100 గెలుస్తామని ఒక నమ్మకం మాకు. సంక్షేమాలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అంటారు గవర్నమెంట్. సంక్షేమాలు ఒకటి, నీకు ఓటు ఏంటో బాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాయంటే ఒకలాగా ఉన్నావు. చంద్రబాబు నాయుడుకి ఓట్లు ఆడడం రాలేదు. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ఎలా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు? అన్ని డబ్బులే కదా ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల కన్నా డబ్బులు ఇస్తాం అన్నాడు. అమ్మ ఓడి ఎంత మంది ఉంటే అంతమందికి అన్నాడు. ఇంకా ఏది ఇదే 18 సంవత్సరాలు అంటే 1500 అన్నాడు. ఇవన్నీ ఎలా సాధ్యం కాని అమలు? 2014లో దాఖల రుణమాఫీ పూర్తి అన్నాడు. ఎవరికో రూపాయి ఇచ్చాడు. పసుపు కొంక అని ఎన్నికల సందర్భం, పసుపు కొంక అని సందర్భం ఉందనగా అదైనా 10,000 ఇచ్చాడు ప్రతి క్యాండిడేట్ కు 3 విడతలు. జగన్మోహన్ రెడ్డి ఒక విడతే అది 10,000 రావాల్సిన 5,000 రావాల్సిన ఏట్లేదు. పసుపు కొంక కింద 10,000 ఇచ్చినాడు. అదే ఎన్నికలు ఉన్నాయని కనుక అమ్మఒడి లేదు, ఇజ్జా దేవన లేదు, ఏ దేవన లేవు. అందువల్ల ఏంటంటే మా నమ్మకం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మా నమ్మకం. రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోయింది. అందుకు రాజధాని అంటే అలా కాదండి. మేము 3 అన్నదమ్ములు అండి, ఒక ఇల్లు ఉందండి, 4 సంవత్సరాలు అయిపోయిందండి మేము విభజన అయిపోయా. ఒక ఇంట్లోనే మెసులుతా విభజన అయితే అయిపోయినా మేము. ఇవిగా ఇప్పుడు 2 ఇల్లు కడతాను. 4 సంవత్సరాలు అయిపోయింది మా 3 అన్నదమ్ములు విడిపోయి. అలాగనే ఏర్పాట్లు అయిపోయినాయి, కట్టిలేం కదా. మరి ఏదో ఒక ప్రతిపాదన అంటూ ఉంటది. ఓట్లు దండుకోవడానికి సహా చెప్తారు కానీ అదైతే కరెక్ట్ కాదు. రాజధాని లేదు, ఏం మన ఉత్తరాంధ్ర విశాఖపట్నం బొమ్మలు వనరులు ఉన్నాయి అభివృద్ధి చేస్తాడు. పక్కగా జగన్ కాంటేషన్ అది రేపు 9వ తేదీని కూడా నా పెమ్మర్ చేయడం విశాఖపట్నం అనే డేట్లు కలిపి చెప్పాడు. ఊళ్ళు నమ్మడం అది అండి ఓట్లు గురిండా ఎవరి అపమానం అది. దానికి ఏం మనం ఏంటి చెప్పలేము. అమరావతిలో కట్టేసిన రాజధాని పరిస్థితి ఏంటి? అమరావతి అదే ఇదే క్యాపిటల్ రాజధానిగా విశాఖపట్నం అన్ని 3 ప్రాంతాలు అభివృద్ధి. 3 అందంలో ఉన్నంతే టీవీలో కనబడదు. 3 అన్నదమ్ములు ఉన్నాయంటే 3 అభివృద్ధి చెంది ఉంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కడిని అభివృద్ధి చెందిపోవాలని అంటలేదు కదా. అది ఎవరి టాలెంట్ అది? జగన్మోహన్ రెడ్డి టాలెంట్ అది, చంద్రబాబు టాలెంట్ అది. ఓట్లు అడిగే తోడు
ఓట్ల తోడు అయితే పద్ధతి అయితే చంద్రబాబు నాయుడికి రాలేదు, పవన్ కళ్యాణ్ కి రాలేదు. నాతో శత్రుత్వం పెట్టుకుంటే పాతాళంకి నొక్కేస్తున్నాడు. ఏది పాతాళంకి? అతను సీటు కూడా గెలుస్తాడని నాకైతే నమ్మకం లేదు. ఒక 600 కోట్లు అయితే బెట్టింగ్లు జరిగిపోయి మంగళగిరి అదే పిఠాపాల నియోజకవర్గంలో అలాగనమాట. ఎవరి నమ్మకం ఆడితే 600 కోట్లు బెట్టింగ్లు కాసిన వాళ్ళు ఇప్పుడు జడ్జలేటి కాదు కదా, ఎవరి టాలెంట్ ఆడికి ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే నా నమ్మకం అయితే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని నా నమ్మకం. చూస్తే కనుక చాలా గట్టిగా వైసీపీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుందని అయితే ప్రతి ఒక్కరు నమ్మకం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజెంట్ ఈ జిల్లాలోనే కాదు స్టేట్లోనే అయితే ఈ సంక్షేమాలు ఇవన్నీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. అలాగే వాటితో పాటు అసలు ఈ ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పైన ఎటువంటి మచ్చలేదు, చాలా క్లియర్ కట్ గా ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. అయ్యా ఏ ఊరు మీది? నర్సంపేట. నర్సంపేట పక్కన తండేపేట. ఏడుకొండంగా వచ్చావు ఈరోజు? ఆవులు తెచ్చినాం. తెచ్చావా? ఈ నెలలైంది. మీ నియోజకవర్గంలో ఎలాగొంది పరిస్థితి? ఓటేసావా? ఎలాగొంది పరిస్థితి? ఎలాగొంది? టీడీపీ వద్దంతా. మీ నియోజకవర్గం టీడీపీ? మరి స్టేట్ లో పరిస్థితి ఎలాగొంది? స్టేట్ లో ఏటి వస్తే బాగుంది? మాకు చదువులు కట్టలేదు, మాకు ఏడు తెలియదు. అంటే పార్టీ ఏదో అభిమానం ఉంటది కదా, ఏదో వస్తే బాగుంది. మారిపోయింది పార్టీ, అయిపోయి మారిపోను. పార్టీ మారిపోను? మారిపోను. ఏ పార్టీకి వెళ్ళిపోయి? మరి ఏ పార్టీకి వెళ్ళినా చెప్పకూడదు అలాగా. స్టేట్ లో ఏదో వస్తే తెలియదు. అంటే మా ఏరియాలో వస్తుంది. కాదు కాదు కాదు, ఇప్పుడు విషయం ఏంటంటే ఏది వస్తుంది అంటే ఇదే వస్తుంది అని కాదు, మీ అంచనాకి ఏది వస్తుంది? వాళ్ళు పందెం కాస్తారు, వీళ్ళు పందెలు కాస్తారన్నా. ఏదైనా 4వ తేదీ వరకు ఎవరు దేవుడు కాదు కదా, రోజు ఎవరు వస్తే వాడు ఎవరు అందాల విషయం, పందెల విషయం పక్కన పెట్టేద్దాం. ప్రభుత్వం వరకు, ప్రజల వరకు, ప్రజల మంచి వరకు ఏ ప్రభుత్వం వస్తుంది? అమ్మలన్నా టీడీపీ వస్తుంది. ప్రజల మార్పు అయితే బాగా మార్పు ఉంది, టీడీపీ పక్క వస్తుంది. అది ప్రజల్లో ఎటువంటి మార్పు, ఎందుకు వచ్చింది మార్పు అని? మరి ఏడుంది, రాష్ట్రం ఏ అభివృద్ధి ఉందని చెప్పదు రావడానికి ఉంది. ప్రజల్లోనైతే మార్పు బాగా వచ్చింది. అందరం ఒయ్యేసరికి వేసాము, ఇప్పుడు అందరం టీడీపీకి వేసాం. అది అంతగా విసిగిపోయి మళ్ళీ టీడీపీకి అంటే ఆడికి ఒక అవకాశం ఇద్దు అని ఇచ్చాము, ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోండి ఆయన. అది ఏ విధమైన అంచనాలతో మీరు ఓటు వేశారో ఆయన ఎలా వినియోగించుకోలేకపోయారు దాన్ని? దాన్ని ఎందుకు? ప్రజలు స్వామర్పోదులు అయిపోరు అంతే, అందులో లేదు. కంపెనీలు లేక, అభివృద్ధి లేక, జాబులు లేక, పిల్లలు చదువుకున్న వాళ్ళకి అభివృద్ధి లేక స్వామర్పోదులు అయిపోయి వీడి సంతల నాటి తిరుగుకుంటారు. చదువుకున్న ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని సంతల నాటి తిరుగుకుంటారు. అంటే రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఖజానాలో డబ్బులు లేవు, అందుకే వీలైనంత వరకు సంక్షేమాలు ఇచ్చాము. ఎవరికైతే అందుకున్నారో, ఎవరైతే అందుకున్నారో వారందరూ కూడా అంటారన్న అవే స్వామర్పోదులు అంటారు అంతే. దాన్ని సంక్షేమ పథకాలు నేను కూడా అండవు. రాష్ట్రం అభివృద్ధి లేనిది ఎందుకన్నా? అందరూ పోయేసరికి మేము అందరం వేసాం. చూస్తే కనుక అభివృద్ధి దిశగా అయితే మాత్రం ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని అంటున్నారు. అదే అయ్యే అభివృద్ధి అంటే అసలు ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారు? అభివృద్ధి అంటే డబ్బులు బాగా పెద్దలకి, అందరికి ఏ సీడ్ కూడా ఇదైపోయింది. ఎక్కడోగా అక్కడికి బాగుండు, డబ్బులు మాత్రం ఆడవాళ్ళకి 18,000. అందువల్ల ఎందుకు రోడ్లు అభివృద్ధి చేస్తే సరిపోను? రోడ్లు అభివృద్ధి చేస్తే సరిపోతుందా అని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు ఎవరైతే సంక్షేమాలు అందుకున్నారో వారికి ఎలా ఉందంటే వాళ్ళకి వచ్చిన 3,000 రూపాయలు కూడా ఎంతో ఆసరా కలిగిందని వాళ్ళు అంటున్నారు. మరి దానిపైన ఏమనుకుంటారు? అందరూ తప్పదు మరి, 10,000 రైతుకైనా సరే రాబోతే ఎంత బాధపడతా చెప్పు. చూస్తే కనుక ఇక్కడ సంక్షేమాలు ఒక పక్కన వర్కౌట్ అవుతున్నాయని కొందరు చెప్తే ఇంకో పక్కన అయితే సంక్షేమాలు అయితే ఏం వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక ప్రజెంట్ పరిస్థితి సంక్షేమాలు మాకు వద్దు, అభివృద్ధి అయితే కావాలని చెప్పి అయితే వీరు అందరూ కూడా గట్టిగా చెప్పడం అయితే జరుగుతుంది. అది ఏమైనప్పుడు కూడా అసలు సంక్షేమం వర్కౌట్ అవుతుందా లేకపోతే ఏంటని చూద్దాం. అయ్యా ఏం పేరు? శ్రీనివాస్ అండి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఏంటి? మాది ఇక్కడేనండి, పెద్దరం పోవాలి సార్. పర్వాలేదు, వ్యాపారం బాగుంది. వ్యాపారం బాగుంది? ఏంటి వ్యాపారం, ఏ వ్యాపారం మీద వచ్చి? ఆవు వ్యాపారం అండి. ఇంకేం చేస్తాం? మీ నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి? బాగుందండి, ఏంటని చెప్పలేమండి. ఎన్నికలు జరిగాయి కదా ఈసారి, గొడవలు కొట్లాటలు అంటే ఏం లేదండి? ఏట్లేదు, గవర్నమెంట్ బాగా పనిచేసింది, పోలీసులు అధికారులు అంతా దీని బాగా దీనిగా అయింది, ఎక్కడ ఏ గొడవలు ఎట్లేవు. మీ నియోజకవర్గంలో మ్యాక్సిమం ఎవరు రావచ్చు? మనం చెప్పలేము అంటే మామూలుగా ప్రజల మధ్యలో మాట. మరి మనం చెప్పలేమండి, అదే చెప్తున్నా 2 పోటీ మీద. అంటే ఇటు ఒకరు అటొకరు అంటే ఉన్న 170 సీట్లు సగం సగం పంచుకుంటూ అవ్వదు కదా, ఎవరికో ఒకరికి 5-10 ఎక్కువ రావాలి. అందుకు ఈ నియోజకవర్గంలో అయితే ఎవరు వస్తారు, స్టేట్ లో అయితే ఎవరు వస్తారు? అది చెప్పలేము, చెప్పలేము. జగన్కి మించిన వాళ్ళు లేరు అనిస్తే ఒక విషయం,
ప్రజెంట్ ఎవరిని చూసినా మాకు సంక్షేమాలు ఏమున్నాయి, సంక్షేమాలు సోమరపోతం చేస్తున్నాయి అంటున్నారు. ప్రతి ఇంటికి మంచి పని చేశాడు జగన్ అన్న. ప్రతి దానికి అమ్మ ఒడి గానీ రైతు భరోసా కానీ ఏది కానీ జగన్ అన్న అయితే మంచి పని చేశాడు. అతను సొమ్ము తిన్న వాళ్ళు ఎవరైనా సరే అతను ఓటు అయిపోతే కన్నా అతను కూడంతా అతను తన్నుకున్నట్టే, తిన్ను కూడు తన్నుకున్నట్టే. అయితే నాకైతే మాత్రం జగన్ అన్న వాళ్ళు ఇటు మంచితనం లేదు. నేను పుట్టిన నుండి వైసీపీ, పక్కా వైసీపీ పుట్టిన నుండి. అన్న వచ్చిన నుండి ఎవరికి ఇదైనా ఇంటికంత సపోర్ట్, ఫ్యాంక్షన్ అయితే ఇన్నా లేట ముసలో లేదన్నా సరే క్యూలో లైన్ కట్టి ఉండేవాళ్ళు. ఇప్పుడు పెన్షన్ గురండి కానీ ఇంకా 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 ఏ వేటి గురండి అవని దేని గురినా సరే ప్రజలందరూ ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు. తెల్లవారి సరిగ్గా వస్తున్నారు ఫ్యాంక్షన్ అన్నిటికొని. ఈ 4 నెలలను ఎంత బాధపడ్డారు ప్రజలు, ఎంతమంది నలుగురు కాదు 10 మంది వచ్చినా సరే ఈసారి మా జగన్ అన్న 10 పార్టీలు కలిసినా జగనే. 10 మంది కాదు కదా, ఎంతమంది కలిసినా జగన్ అన్న ఈసారి పక్క. తొలన్ని సీట్లు రాకపోవచ్చు కానీ జగన్ అన్న మాత్రం గెలుపు ఇచ్చారు జగన్ అన్నదే. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు వారి వారి ప్రమాణ స్వీకారాలకు అన్ని సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మాది గెలుపు అంటే మాది, మాది గెలుపు అంటే మాది. మరి ఇంత వారిద్దరి మధ్యన ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు కదా, మరి ఇద్దరు ప్రమాణ స్వీకారం చేయడం అయితే కుదరదు. మీరేమో ఖచ్చితంగా వస్తాయని మీరేదో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ధీమాలోన అసలు ఎందుకు ఇంత ధీమా? మీరు అన్నది ఒక మాట ఏంటంటే సంక్షేమాలు కూడి తిన్నాడు ఎవడు కూడా ఓటు వేయకుండా ఉండడు అని అంటున్నారు కదా, కానీ ప్రజలు విసిగిపోయారని కూడా కొందరు అంటున్నారు. మా వరకు అయితే, మా పంచాయతీ వరకు అయితే ఏం లోటు చేయలేదు జగన్ అన్న. ఇక్కడ మా ఎమ్మెల్యే కానీ పైనుండి వచ్చిన ప్రతిది కూడా ఇప్పుడు ఎన్నాళ్ళు ఏడాది చెరువు పనులు జరిగేవి, ఉపాధి హామీ పనులు జరిగేవి ఎన్నాళ్ళు 100, 150 ఎక్కువ పడేవి కాదు. ఇప్పుడు 300 రూపాయలు పడతాను పెద్ద, 300 రూపాయలు పడతాను. ఎన్నాళ్ళు ఏంటంటే రోజల్లా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు 300 రూపాయలు పక్కా పడతాను జగన్ అన్న వచ్చిన నుండి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఇప్పుడు కోటా రైస్ ఉండేవి, ఇంటింటికి వచ్చారు. ఇప్పుడు ఎంత బియ్యం అవన్నీ ఇస్తాను, ప్రతి దానికి కూడా చాలా రకంగా అయితే ఇప్పుడు కంపెనీల విషయం కానీ అమ్మఒడి రైతు భరోసా డోక్రా రుణమాఫీలు అన్ని ఏ టైంకి అయితే ఆ టైం కరెక్ట్గా జరుగుతాను. ఈసారి పక్క జగన్ అన్న గెలుపు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తారనేది తగులుకుంటారు, తగిలేస్తుంది. కానీ ఏ ఊరు నుంచి వచ్చు? రాజం ఎవరు మీ అభ్యర్థి? ఎవరు రాజం? డాక్టర్. ఎముకలు డాక్టర్? ఎముకలు డాక్టర్ కా. ఎముకలు డాక్టర్? ఏం పేరు నీ పేరు? బాల పోలయ్య. బాలక పోలయ్య, అయితే ఓటు వేసావా ఈసారి? మీ ఊర్లో గొల్లు గొడవలు అయ్యా మీ ఊర్లో? లేవు, తినబాక ఏటి లేవు, ప్రశాంతంగా అయిపోయింది. ఇంతకు ముందులో లేవు గొడవలు గట్టా? ఏట్లే ఎప్పుడూ లేదు మాకు. మా పెనుబాక ఎప్పుడు ఉండదు, రాజం పెనుబాక బద్దం అన్ని కలిసి ఉంటాయా. మాకు గొడవలు కానీ ఏటి లేవండి. జగన్ వచ్చిన కానీ బాగుంది. ఇప్పుడు డాక్టర్ కూడా అదే పని చేస్తాడు, కోంటి మొదలు అక్కడ రాడు చూడక్కర్లేదు. జగన్ వచ్చిన కానీ బాగుంది. అంతకు ముందు చూసేందుకు ఒకటి చెప్తే వాడు లేదు, ఏటి లేవు. ముందు అన్ని అందేయడు కదా, అందరు అందలేదు. చంద్రబాబు నాయుడు వచ్చాడు ఏటా అందులో రైతు పడదు కానీ ఏటి లేవు. జగన్ వచ్చిన కానీ అన్ని పడ్డాయి. జగన్ వచ్చాడు బటన్ నొక్కుతుంటే తప్ప డబ్బులు పడట్లేదు అంటుంటే చాలా మంది లేదు. అలాగే అంటారు, అలాగే అంటారు సార్. అది సరే, గవర్నమెంట్ పక్క ఎవరు వస్తారు? జగన్ వస్తాడు, చూడక్కర్లేదు. ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాడు. మాకు ఆ ధైర్యం ఉంది. మాకు చూస్తే కనుక ఇప్పటికి 2 నియోజకవర్గాల్లోని పూర్తి స్థాయిలో ప్రజల అభిప్రాయం తెలుసుకున్నప్పుడు కూడాను లావేరు మండలం బుడుమూరు సంతలో మాత్రం ఈ సంత పశువులకి పెట్టింది పేరు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తుంటారు ఈ సంతలో. ఎక్కడ చూసినా సరే వారి వారి అభిమానాన్ని అయితే చాటుకున్నారు. అంటే ఏ పార్టీ వస్తుంది ఏంటి అనేది ప్రజల మధ్యనే, అది ఏదైతే క్వశ్చన్ మార్క్ ఉందో అది వీడే పరిస్థితులు అయితే ప్రజల మధ్యలో కలుగుతాయి. అటువంటిది ఇక్కడ ఈరోజు ఈ సంతలోని మాత్రం పూర్తిగా ఎవరు వస్తారు ఏంటి అనేది అయితే మాత్రం చెక్ పెట్టే దిశగా ప్రజలు చెప్పినటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో ఇది ఎంతో మంది మదిలో గుబులు పుట్టించే విషయమనే చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీల పరంగా మేము ప్రమాణ స్వీకారం చేస్తామంటే మేము ప్రమాణ స్వీకారం చేస్తామంటూ పార్టీ అధినేతలు అందరూ కూడాను సర్వం సిద్ధం చేసుకుంటున్న ఈ తరుణంలోని ఈరోజు మొన్న ఈ 3 సంతల్లోని జరిగినటువంటి ఈ ప్రజల ఒపీనియన్ తీసుకునే విధానంలో మాత్రం ప్రజలు ఎవరికైతే పట్టం కట్టారో అనేది వీక్షకులుగా మీరందరూ కూడాను చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడాను 4వ తేదీ వరకు వేచి ఉండాల్సింది. కౌంటింగ్ దశ పూర్తయ్యే లోపల ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయనున్నారు అనేది అయితే మాత్రం స్పష్టత కలగనుంది. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే లోపల ప్రజల ఉత్కంఠత ఏదైతే ఉందో, ఎవరు వస్తారని ఇప్పటికీ కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సైలెంట్ ఓటింగ్ వల్ల అటు నిపుణులు అయితేనేమి, ఇటు రాజకీయ నాయకులు అయితేనేమి, ప్రజలైతేనేమి, వీరంతా కూడా ఒకవైపు మా ప్రభుత్వం వస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు కూడాను
మరి ఏ ప్రభుత్వం వస్తుందని ఒక కన్ఫ్యూజన్ లో అయితే మాత్రం వీరందరూ ఉన్నారు. అయితే ఇలా ఇవన్నిటికీ తెరపడాలంటే కనుక 4వ తేదీ రావాల్సిందే. 4వ తేదీన జరిగేటువంటి ఆ కౌంటింగ్ ప్రక్రియలోనే ఇది పూర్తిగా తెలిసే అవకాశాలు అయితే కలిగి ఉన్నాయి. ఇలాంటి మరింత సమాచారం మరో నియోజకవర్గం నుండి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ కలుసుకుందాం. బుడుమూరు సంత నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.